మెదక్ జిల్లా రామహింపేట మండలంలో పలు గ్రామాల్లో మన ఊరి మనబడి కార్యక్రమానికి సెలెక్ట్ అయిన పాఠశాలలను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ పరిశీలించారు. పాఠశాలలకు కావాల్సిన వసతులను గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. మండలంలో మన ఊరు మనబడి కింద సెలెక్ట్ అయిన పాఠశాలలను పరిశీలించడం జరిగిందని, ఆ పాఠశాలల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని మండల అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంఈఓ గంగాబాయ్ తదితరులు పాల్గొన్నారు. మన మండల లెవెల్ టీంలో మన ఎంపీ మన మున్సిపల్ కమిషనర్స్, ఊళ్ళో మనకి ఎంపీడిఓస్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఎస్ఎంసీ చైర్పర్సన్స్ కానీ మనకి కన్సర్న్ ఇంజనీర్ ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి డిసైడ్ చేశారు. మనకి ప్రతి స్కూల్లో ఏమేమి ఎలిమెంట్స్ కావాలి, మనకి క్లాస్ రూమ్స్ కావాలి, కిచెన్ షెడ్కి లొకేషన్ చేంజ్ చేయాలి, అవి అన్నీ ఐడెంటిఫై చేశాము. కానీ జస్ట్ ఈరోజు ఇది వెరిఫికేషన్ కోసం లేదా ఇంకా ఏదైనా సమస్య ఉంటే అదే చూడడానికి ఇక్కడనే ఐఎమ్ హియర్ టు సీ దాట్. సో యాజ్ పర్ ద ఇన్పుట్ గివెన్ బై మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాం. ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ గా ప్రపోజల్ ఉంటే ఆల్టర్నేటివ్ లేదా ఇదే ప్లేస్కి G+2 కానీ G+3 కన్ఫిగరేషన్లో మనం ట్రై చేస్తాం కొద్దిగా ప్లే గ్రౌండ్ కూడా పిల్లలకి ఇవ్వడానికి. థ్యాంక్ యూ.